Epilo, Adikara Party, Rojuko, Kotta Karakramanik Srikaram Churthundi, Telugudesham Party, Kottaga, Pranam Pistuna Padakalu, Prajalanu, Akarshinche Vidhanga Untunnaya, Nijanga Prabhutvam, Prajala Meeda, Prematone, ee Karyacharana, Konasagistunda, Ane Dani Meeda, Ante Tajaga Ninna, Anna Canteen Lu Kanindi, Edaina, Mukhyamantri Chandrababu Chestunna, Nutana Orevadikapai, Elanti, Abhiprayalu Prajalalo Nelakonnayi, Ade Vidhanga, Pratipaksha Partilu, Elanti, Abhiprayalato Munduku Sagutundi, Vaalla Karyacharana Ela Undabothundi, Ane Dani Meeda, Ee Roju Discussion Prarambhindam. ఈ డిస్కషన్ లో మనతో పాటు పాల్గొనేందుకు టీడీపీ నుంచి లాల్ వజీర్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి విఠల్ గారు ఉన్నారు, అదే విధంగా వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వజీర్ గారు, ముందుగా చెప్పండి, అధికార పార్టీ ఏదో కొత్త వరవడిక మీద నడుస్తుంది, మీ ముఖ్యమంత్రి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ప్రజలకు లబ్ధి కూర్చే విధంగా చేపడుతున్నారు అన్న దాని మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నిజంగా ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు తెలుగు ప్రజలకి ఒక మొట్టమొదటి కూడా ఒక ఉన్నతమైన భావం ఉంది. ఏంటంటే అన్ని దానాల కల్లా అన్నదానం గొప్ప దానం అనేటువంటిది తెలుగు ప్రజలకి. మన భారతదేశంలో తెలుగు ప్రజలు ఈ యొక్క సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రజలు తెలుగు ప్రజలు. వారందరూ కూడా మనకి మన చిన్నప్పటి నుంచి కూడా మనకి ఎప్పుడు కూడా ఇక్కడ కులాలు మతాలకి సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట అది మనందరి యొక్క శరీరంలో రక్తంలాగా ప్రవేశించే విధంగా అన్ని దానాల కల్లా అన్నదానం ముఖ్యమైనటువంటిది కార్యక్రమం. ఎందుకంటే గతంలో నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలు బియ్యం ఇచ్చి ఆనాడు కమ్యూనిజానికే మరి ఒక గొప్పగా కమ్యూనిజం కంటే గొప్పగా 2 రూపాయలు బియ్యం ఇచ్చి కూడు గుడ్డ నీడ అనేటువంటి దాన్ని తీసుకుని ఆ రోజు ఆయన ప్రజల్లోకి ఆ విధంగా వెళ్ళారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 5 రూపాయలకి భోజనం అన్న క్యాంటీన్ అది కూడా కీర్తి చేసి నందమూరి తారక రామారావు పేరు మీద ఈ అన్న క్యాంటీన్ పెట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఆహారంలో కూడా మరి ఉన్నతమైనటువంటి వారు మన మధ్యతరగతి వారు మనం ఏదైతే భోజనం చేస్తున్నాం అదేవిధంగా క్వాలిటీ ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టాలని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే వారు భోజనం చేస్తున్నారో వారికి కూడా మరి అవసరమైతే రేపు అక్కడ ఏసీ కూడా ఏర్పాటు చేసేదానికి అట్లా చేయాలనేటువంటిది కాన్సెప్ట్తో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ఈ అన్నదానాన్ని పెట్టేటువంటి వాళ్ళకి మనకి ఒక పెద్ద దేవాలయం ప్రపంచంలోనే అది తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక్కరోజు భోజనం పెడితే 50 లక్షల భాగ్యం ఇస్తే వారి పేరు మీద ఆ రోజు అన్నదానం చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు నిత్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న మరి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముందు 175 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరూ కూడా 1 లక్ష రూపాయలకి తక్కువ లేకుండా మీరందరూ కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్కి ఇవ్వమని కూడా చెప్తే అందరూ కూడా మరి చాలా గొప్పగా మరి మేమిస్తాం ముందుకు వచ్చారు. ఇంకో విషయం కూడా చెప్పడం ఏంటంటే మనందరూ తెలిసి ఇవాళ ఎవరైనా పుట్టినరోజు మన ఇంట్లో కానీ మన పిల్లలు కానీ ఎవరికైనా చేసుకునేటప్పుడు సరదాగా హోటల్కి వెళ్తాం, అక్కడ కూర్చుంటాం, చాలా ఖర్చు పెడతాం, కేకులు పెడతాం, ఏమి పెడతాం. కానీ అట్లా కాకుండా ఇవాళ ఎవరైతే మీ ఇంట్లో మరి పుట్టినరోజు చేసుకుంటున్నారో పేద ప్రజల కోసం మీరు అన్న క్యాంటీన్కి వెళ్ళి మనిషికి 75 రూపాయలు 75 రూపాయలు చొప్పున ఒక 100 మంది అయితే 7,000 రూపాయలు కట్టి ఆ రోజు మీ యొక్క పేరుని కూడా అక్కడ ఏర్పాటు చేసుకునే దానికి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. దీనికి ఇది చాలా గొప్ప అన్న క్యాంటీన్ అనేది రాబోయే కాలంలో ఒక చరిత్రనే సృష్టిస్తుందని భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇది తెలుగు ప్రజలంతా కూడా సువర్ణక్షరాలతో లిఖించబడేటువంటి ఒక మంచి పథకం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా ఇవాళ హర్షదనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఇంకా నెంబర్ ఆఫ్ క్యాంటీన్స్ ప్రతి గ్రామంలో మండలంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కూడా ముందు పెడతారు కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్ జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. బీజేపీ నుంచి మీరు అంటే టీడీపీ చెప్తున్న మాటలు టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద మీ బీజేపీ నుంచి ఎలాంటి కామెంట్? టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలన్నిటి మీద మాట్లాడదామా, లేక ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి అన్న క్యాంటీన్ అనేది వచ్చేటప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి నిరుద్యోగ
పరిస్థితిని నిర్మూలించడం కోసం పెట్టినటువంటి పథకం తప్పించి ఇది సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి కనుక విశ్లేషణ చేసినట్లయితే అసలు ఈ పథకం ఎరిగి పెట్టాలి. ఈ రోజున కిలో 2 రూపాయలకు బియ్యం ఇస్తామని చెప్పాలని ఉపాధి శిక్షణ ఇవి మన స్టోర్లలో మనం బియ్యం ఇస్తూ మనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజున ఈ 5 రూపాయలకి అన్నం అనేది ఎంతవరకు టిఫిన్ అన్నం లేదేమో సాయంత్రం డిన్నర్ అంటున్నారు బాగానే ఉంది. ఈ రోజున గవర్నమెంటు దీని మీద ఎంత వెచ్చిస్తున్నది? ప్రభుత్వం వచ్చేటప్పటికే 5 రూపాయలకేమో ప్రజలకు ఇస్తున్నామని చెబుతూ 22 రూపాయలు సుమారుగా కాంట్రాక్టర్కి గవర్నమెంట్ పే చేస్తుంది. ఇదంతా ఈరోజు అవసరమా? ప్రజలు ఏమన్నా కోరుకున్నారా మిమ్మల్ని? 22 37 47 42 రూపాయలు మొత్తం 37 కడుతున్నారు, 5 రూపాయలు జనాల దగ్గర తీసుకుంటున్నారు. ఏ మిమ్మల్ని అసలు ప్రజలు అడిగారా? ఎందుకని ప్రజల్ని అంటే ఈ రోజున ప్రజల్లో ఉన్నటువంటి టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతని తప్పుదారి పట్టించడానికి ప్రజల్ని తప్పుదారి పట్టించి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్పు చేసి తన మీదకి ఎటువంటి దాడి కానీ తన మీదకి ఎటువంటి విమర్శలు రాకుండా ఉండటం కోసం ప్రజల్ని మాయ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇది. దీనివల్ల ఈ రోజున చూసుకున్నట్టయితే మీరు నిజంగా పెట్టదలుచుకుంటే చిత్తశుద్ధితోటి మీరు పెట్టండి, కానీ 300 మందికి అని చెప్తున్నారు. 3 నిమిషాలు ఓపెన్ చేసిన తర్వాత 3 నిమిషాలు ఆగిన తర్వాత అయిపోయింది అంటున్నారు. ఎందుకని 300 మందికి 3 నిమిషాల్లో పెట్టగలుగుతారా? పెట్టలేదు. అంటే ఏంటి దీని ఉద్దేశం? మీరు ఏదో తూతు మంత్రంగా మేము చేసామనిపించుకోవటానికి తప్ప ఈ పథకం. అదేవిధంగా రేపటి నుంచి 300 మందికి పెట్టామని చెప్పి 30 మందికే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసి మిగతాది మొత్తం కూడా వీళ్ళు జేబుల్లో వేసుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ఈ రోజున రాబోయే ఎన్నికల దగ్గరకు వస్తున్నటువంటి ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలకి భృతి కల్పించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఇవి కేవలం ప్రజల కోసం కాదు. ప్రజల కోసం చేయాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడిపోతున్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకోవట్లేదు. ఈ యొక్క ప్రజాకర్షక పథకాలు ఏవేవో కొత్త కొత్త పథకాలని ప్రవేశపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఉపయోగపడతాయి తప్పించివి. ఇవైతే మాత్రం ఈ రోజున అందులో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒక సాధారణ కూలీకి కూడా 600 రూపాయల కూలీ వస్తున్నది ఈ రోజున. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాటిని కోరుకోవట్లే. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నాణ్యమైన బియ్యం కోరుకుంటున్నారు, నాణ్యమైన పప్పు కోరుకుంటున్నారు, నాణ్యమైన పెరుగు మజ్జిగలు కోరుకుంటున్నారు, పాలు కోరుకుంటున్నారు తప్ప ఈ విధమైనటువంటి కొంతమందికి ఏమో ఊరికినే ఇస్తామని చెప్పి మిగతా వాళ్ళ నెత్తినేమో భారాలు పడేసి ఈ రకమైనటువంటి ప్రజల్ని దోపిడీ చేసుకొని ప్రజల పేరు చెప్పి ప్రభుత్వాన్ని దోపిడీ చేసుకునేటువంటి ఈ తెలుగుదేశం వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇది చాలా దారుణమైనటువంటి కార్యక్రమం. మీరు చెప్పండి, వైసీపీ పార్టీ నుంచి పేద ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మేము సమర్థిస్తాం, దాంట్లో ఏం రాజీ లేదు. కాకపోతే ఇది వాగ్దానం ఎప్పుడు చేశారు? ఇది 2014 ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి మార్నింగ్ 1 రూపాయికే టిఫిను, మధ్యాహ్నం పూట భోజనము ఇట్లా 5 రూపాయలకే ఇస్తామని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని అప్పటి నుంచి వదిలిపెట్టేసి 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ లాస్ట్ 6 నెలలు ఇంకా 6 నెలలు ఎలక్షన్ వస్తాయి అనగా ఇవాళ మళ్ళీ ప్రజల్ని మభ్య పెడతానికో కంటి తుడుపుగాను తీసుకొచ్చి పెడదామనే దాన్ని అసలు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉండరు. 1 పాయింట్. 2 ఏంటంటే అన్నదానం అనేది చాలా గొప్ప విషయం, అది చేయాల్సిందని చెప్పి పెద్దలు చెప్పారు, దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వ పేద ప్రజలకు కానీ ఎవరికైనా సరే కూడు గుడ్డ నీడ అనేది ఏర్పాటు చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ ప్రభుత్వాల్లో భేద భాగంగా దానికి కావాల్సిందండి వాళ్ళు కల్పించాలా. చంద్రబాబు నాయుడు గారి సొంత డబ్బులో టీడీపీ పార్టీ డబ్బుల్లో నుంచి తీసుకొచ్చే పెట్టట్లేదు, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ డబ్బులో నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు. కానీ మేనిఫెస్టోలో పెట్టింది 5 సంవత్సరాలకు ముందు పెట్టాల్సిన విషయాన్ని వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? గవర్నమెంట్ రాగానే వెంటనే చేస్తామని చెప్పి పెట్టిన విషయాన్ని ఇవాళ 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ పెట్టి దాన్ని కూడా అసలు ఎంత అన్యాయం అంటే అసలు ఇవాళ చూసుంటే మీరు మీడియా మొత్తం చూసుంటారు. నీకెందుకు 2 రోజుకే నీకెందుకు అక్కడ కొన్ని తెరవలేదు, కొన్ని తెలిసినా కూడా గంటల్లోనే అయిపోయినాయి అంట. అదొకటి. తెలంగాణలో నీకెందుకు 20 రూపాయలు 22 రూపాయలు అక్కడ జరుగుతుంటే హరిరామ ఫౌండేషన్ వాళ్ళు హరిరామరికృష్ణ వాళ్ళకి 5 రూపాయలు ప్రజల దగ్గర తీసుకొని 15 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే 20 రూపాయల్లో వాళ్ళు ఇస్తుంటే ఇక్కడికి వచ్చేలాగా 37 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ గవర్నమెంట్ డబ్బులు కడతా, 5 రూపాయలు ప్రజల దగ్గర తీసుకుంటే 42 రూపాయలు అంటే ఎందుకని ఆ 17 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఆ విషయం ఒకటి స్పష్టంగా ప్రజలకు తెలియదా? ఇవాళ కదా రేపైనా విషయం ప్రజలకు తెలుసుకోకుండా ఉంటారా?
ప్రజలను మభ్య పెడదామనో ప్రజలను ఇంకోటి చేద్దామనో, 6 నెలల్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి మనం ఏదో నీకు ఎందుకు ఏదో చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నమ్మడానికి జనాలు పిచ్చిదనగా ఏం లేరు. వాళ్ళంతా మీ సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మీ ద్వారా కానీ పూర్తి స్థాయిలో అన్ని విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళకి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 36.5 లక్షలు అంట ఖర్చు. అది ఉంటే మహా ఉంటే 80 గజాలు 100 గజాలు అంటదేమో, అది కూడా వివరంగా వాళ్ళే చెప్తే బాగుంటుందేమో. సార్ నాకైతే నవ్వుస్తుంది, ఎందుకంటే ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టి 24 గంటలు అవ్వకముందే దాని మీద మనం బురదలడం అనేది చాలా వివేకం. ఎందుకంటే వాళ్ళు సీసీ కెమెరాలు వచ్చినాయి, తర్వాత ప్రతి నిమిషం మన మీద నిఘా పెట్టేటువంటి సోషల్ మీడియా వచ్చింది. డిస్టర్బ్ చేయకూడదండి, నేను మొత్తం మీ దగ్గర నుంచి నేను తీసుకోవాలని నేను మాట్లాడను. ఎందుకంటే ఇవాళ మనం పెట్టి 24 గంటలు అయింది, ఇవాళ 24 గంటల తర్వాత మీరు 24 రోజులైనా చూడండి, చూసిన తర్వాత ఎంత రిజల్ట్ వస్తుందో చూడండి. రాబోయే కాలంలో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే ఇది పేదవాళ్ళ కోసం పెట్టింది. 24 గంటలుగా జరిగింది ఇప్పటి వరకు, 24 రోజులైనా చూడండి అన్నాను, 24 సంవత్సరాలు అనలేదు. తర్వాత ఈ 300 మందికి 400 మందికి పెట్టడం అనేది మీరు చూస్తారు, ఎందుకంటే మనం అది కాంట్రాక్ట్ ఇచ్చాం. ఇక్కడ కూడా అదేనా బాలకృష్ణ వాళ్ళతోనే పెట్టించాలని ప్లాన్, ఎందుకంటే వాళ్ళు పెడతారు కానీ పాపం చాలా మంచివాళ్ళు, కానీ అదే యార్డ్లో పెడితే అంటే వాళ్ళు ఉప్పు కారం వేయరు. మనకి బాగా అందుట్టు మన ఏరియాలో ఆంధ్ర ప్రాంతం అంటే ఉప్పు కారం తింటాం బాగా అలవాటు. పాపం వాళ్ళు ఏంటంటే అసలు ఉప్పు కారం అనేది వేరు కొంత మనకి, అది దానివల్ల కూడా మీరు రేపు పొద్దున విమర్శించేదానికి అవకాశం ఉందని ముందే చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్ మన మిర్చి యార్డ్లో పెడితే వాళ్ళు తీసేదాకా కూరగాయలు రైతులు, కాబట్టి ఇది మంచి రిజల్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కేవలం పేదవాళ్ళ కోసం మనం చూసాం, తమిళనాడులో రైల్వే స్టేషన్లో కూడా మనం కూడా తినేదానికి అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఇక్కడ రాబోతుంది, బ్రహ్మాండం వస్తుంది. అందుట్లో ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అంత డబ్బు కూడా అవ్వదు. ఇప్పుడు దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే మీలాంటి మీరు పార్టీతో అతీతం కాదు, మీలాంటి వాళ్ళు అన్నదానం చేయాలనుకుంటే సరైన మార్గంలో సరిగ్గా చేయగలిగినటువంటి వేదిక ఇది పనికి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీ అక్కడ మీకు మన డిజిటల్ దీని ద్వారా మీకు అక్కడ ప్రజెంట్ చేయటం పలానా సారు ఈరోజు 100 మందికి మరి ఇవాళ భోజనం పెడుతున్నారు అని చెప్పి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అని అట్లాంటివి పెడితే చాలామంది దీనికి మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు పార్టీలకు అతీతంగా కూడా దీన్ని నేను తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నా. మనం ఎందుకంటే ఎవరు పెడితే వాళ్ళు పెట్టాలి. ఇవాళ ఏంటంటే మామూలుగా వాళ్ళకి పెట్టి ఇచ్చే దాత చాలామంది ఉన్నారు, ఎక్కడే వాళ్ళు తినేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని అలాంటి రాబోయే కాలం ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అన్న క్యాంటీన్లు ఇంకా ఇప్పుడు పెట్టింది మనకు కొద్దిగా మంది, ఒక ఎంత 10-20% పెట్టారు, మీకు 100% కనుక అది సక్సెస్ మొత్తం పెట్టిన తర్వాత కానీ దాని రిజల్ట్ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరే మళ్ళీ అంటే మీ పార్టీ తరపున చెప్పలేకపోవచ్చు కానీ, ఎందుకంటే సహజం చెప్పలేము మనం, మంచి చేస్తే మంచిగా చదువుతాం, మాకే ఇదే లేదు, అది సహజం లేదు, 100% చదువుతాం. దాని గురించి ఒక 4 రోజుల్లోనే మీరు బ్రహ్మాండంగా ఉందని చెబుతారు. మీరు కూడా నేను ఒక రోజు మిమ్మల్ని అందరం కూడా తీసుకెళ్లి భోజనం కూడా పెట్టించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. ఇది మీరు కూడా ఆశీర్వదించండి, ఎందుకంటే పేద ప్రజలు వారికి మరి ఇవాళ మనం భగవద్గీత తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, మరి బైబుల్ తీసుకోండి, అలాగే ఏదైనా మన జైన్ మతం తీసుకోండి, అన్నీ కూడా మనం తిన్న తర్వాత మన పక్కన ఉన్నటువంటి పేదవాడు తిన్నాడా లేదా అనేది చూడాల్సిన బాధ్యత పౌరుడికి ఉందని చెప్పేసి మనకి అన్ని గ్రంథాలు ఇవాళ మనకి సూచిస్తూ ఉన్నాయి. ఆ దిశగా ఇవాళ మరి ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీరు అభినందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఏదైనా లోపాలని మనం చూపించాలి, అంతేగాని మిమ్మల్ని జయగొట్టమని నేను చెప్పను. లోపాలు ఉన్నాయనుకోండి, మంచిని సరిగ్గా పెట్టలేదు, లేదు హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగలేదు, లేదంటే అక్కడ సరిగ్గా అటువంటి తినడానికి వాతావరణం బాగలేదు, మొదటి లోపం తినడానికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ స్వయంగా కొట్టి పంపించారు. గుంటూరులో ఉంది, నేను నిన్న చూశాను, ఎక్కడంటే సొన్నపాత నగర్ దగ్గర నేను అటు వెళ్తూ చూస్తే ఇట్లా లైన్ గా ఉంచి ఉంచుంటే తీస్తారు. అంతేగాని లైన్, ఇప్పుడు మీరు కూడా మనం పెళ్లిళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం, మన పెళ్లిళ్ళ దగ్గర ఒక్కసారి వస్తే మనం పెట్టగలమా? మీరంటే మీరు మరి మీరు వెస్టర్న్ నాన్ వెజ్ తెలియదు, మా ముస్లిమ్స్ మ్యారేజ్ జరిగేటప్పుడు ఒకేసారి అందరూ వస్తారు. ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది, పెట్టేవాళ్ళు పెట్టలేకపోవచ్చు, ఆ పెట్టినప్పుడు ఏమయ్యా నువ్వు కూడా రావచ్చు అనేది కొద్దిగా
మిమ్మల్ని ఇసుకొట్టడం అట్టాడి ఓటీఆర్ జరిగితే జరగండొచ్చు కానీ అంటే టోటల్ లైన్లు ఉంచుతున్నారు మీరు చూడండి కావాలంటే నేను నిన్న చూసే సొంతపాదం దగ్గర చక్కగా లైన్ ఉంచడం మీరు కూడా చెప్పండి అబ్బాయి అట్ట ఎగబడకూడదు ఎగబడితే ఎవరు పెట్టలేరు లైన్గా ఉంచండి చెప్పండి అంటే ఓటీఆర్ జరిగినంత మాత్రం మనం అట్లా కాదు మరి ఎందుకంటే మన ఇంట్లోనే మన బిడ్డలే ఒక బిడ్డ కొంచెం చిన్న చిన్న పొరపాటు చేయొచ్చు మరి మొత్తం మాత్రమే ఒక కుటుంబాన్ని మన మంచి కుటుంబంగా అనడానికి వీల్లేదు కదా కాబట్టి మీరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇది చాలా మంచి స్కీమ్ అండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే మీకు తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్ బ్రహ్మాండ సక్సెస్ అయింది కర్ణాటకలో పెట్టినట్టు ఇందిరా క్యాంటీన్ పాపం అక్కడ వాళ్ళు ఇట్లా సరిగ్గా మేనేజ్మెంట్ లేక సాగలేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నాడంటే దాన్ని సక్సెస్ఫుల్గా చాలా బ్రహ్మాండంగా ఎన్నికలు దేవం సార్ ఎన్నికలు ఎన్నికలు దేవం దొరకాలి ఎన్నికలు అనేది ఎన్నికలప్పుడే మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మీరు ఉన్నారు ఎగ్జాంపుల్ చేత మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మీ లోపల మనసులో ఎవరు కొట్టేయాలో ఈ మనం ఊరు మనం ఏదో ఎన్నికలు వచ్చినాయి అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అనుకుంటామే కానీ ప్రతి మనిషి మా ఎన్నికలు డిసైడ్ అవుతాడు మీకు కూడా తెలుసు బిఫోర్ పోయినసారి 2014 ఎలక్షన్లో కూడా మొట్టమొదట ఎవరు వస్తారని మనం అనుకున్నాం ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు మీకు అందరూ తెలుసు ఎంతోమంది బలోపే రకరకాలైనటువంటి వాళ్ళని లాక్డౌన్ కోసం రకరకాల గాలం వేస్తారు రకరకాల ఎర్రలు చూపిస్తారు రకరకాలు చేస్తారు కానీ ఓటర్ తెలియగలేనివాడు ఓటరు చూస్తాడు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయరు మరి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇందులో మరి రేపు ఈ రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందుతుంది ఇప్పుడు అన్ని మరి వర్క్ జరుగుతూ ఉన్నాయి ఈ వర్క్లన్నీ మరి ఆగిపోతే మన పరిస్థితి ఏంటి అంటే అదేగా మీ బలం అంటే అన్ని పనులు చివరి దశలు తెచ్చి దాన్ని మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు మీరు ఇల్లు కట్టండి మరి ఒకరోజు అవుతుంది ఇల్లు మీరు చెప్పండి మీరు ఇల్లు కట్టుకుంటారు మన ఇంటీరియర్ డెకరేషన్ కి మనకి అన్ని బిల్డింగ్ కడతాం బీజేపీ నుంచి ఆయన చెప్పిన మాటలకు ఎలా ఏకీభవిస్తారా చక్కగా అన్నయ్య ఏకీభవిస్తాడు వారు చెప్పడం కేవలం ఈ యొక్క పథకము ఈ పథకాన్ని గురించి సమర్థించుకోవడానికి చెప్పటము అనేది కాదు కానీ నేనేమంటున్నానంటే వారు ఏం చెబుతున్నారు అన్నదానం నువ్వు దానం చేయట్లేదు ప్రభుత్వ సొమ్మేగా నువ్వు దానం చేయట్లేదు రెండోది ఇది అన్నదానం అనే దానికి చెయ్యటం ప్రజలందరికీ మంచి కార్యక్రమంగానే తీసుకున్నప్పటికీ ఇది మీరు ఊరికినే చేస్తున్నది కాదు కదా ఇది దానం కాదు అసలు ముందు ఆ మాటని ముందు డ్రాప్ అవ్వాలి ఇది అన్నదానం కాదు మీరు రేట్లు గవర్నమెంట్ సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటి స్కీమే తప్ప ఇది ఎక్కడా కూడా మీరు ఊరికినే చేస్తున్నది కాదు అట్లానేమో ప్రజలకు ఉపయోగకరమైంది కూడా కాదు నేనేమంటున్నాను అదే చెప్తున్నాను నేను నిజమే మీరు చెప్పింది కరెక్టే మీరు తక్కువ రేటుకి మంచి ఆహారం ఇస్తున్నారు ఓకే ఎంతమందికి ఇస్తున్నారు మీరు 300 మంది అని చెప్తున్నారు తర్వాత 10 మంది వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ దాకా వచ్చి ఆకలితోటి వచ్చి అన్నం తిందామని వచ్చిన వ్యక్తిని మీరు వెనక్కి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికంటే ఘోరమైనటువంటి పాపం ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టి అసలు ఈ స్కీమ్ ఎందుకు మీకు దీనివల్ల మీకేంటి ప్రయోజనం మీరు ఎందుకు చేస్తున్నారు మీ కార్యకర్తలు బాగుపడటానికి మీ కార్యకర్తల జేబులు నింపుకోవడానికి రాబోయే ఎన్నికల్లో మీ కార్యకర్తలు ఇవికి జీతాలుగా పెట్టుకొని పనిచేయడానికి ఉపయోగించడానికి తప్పించి ఏ కోణంలోనూ ఇందులో ప్రజల సౌకర్యార్థము ప్రజలకి అనుగుణంగా ప్రజలకి లాభం చేకూర్చే స్కీమ్ అయితే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు అదేవిధంగా ఆయన చెప్పారు ఒక మాట చెప్పారు ఏమని తిరుపతిలో పెడుతున్నారు అన్నారు నిజమే తిరుపతిలో ఈ రోజు కూడా పెడుతున్నారు 100 మంది 1000 మందికి పెడుతున్నారు ఒక్క తిరుపతి ఏంటి అయ్యప్ప గుళ్ళకి వెళ్ళండి లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళండి లేకపోతే మసీదులకు వెళ్ళండి లేకపోతే చర్చిలకు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గినట్టుగా ఆ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఆ వచ్చినటువంటి భక్తులకి వాళ్ళు భోజనాలు పెడుతున్నారు మీ దగ్గర అది ఎక్కడుంది మీ దగ్గర ఏమన్నా ఇదిగో ఈ ప్రాంతంలో ఈ 300 మంది ఉంటారు లేకపోతే ఈ 200 మంది ఉంటారు వీళ్ళందరికీ మేము భోజనం పెడుతున్నాం అనే స్కీమ్ ఏమైనా ఉందా మీ దగ్గర లేదు కదా పబ్లిక్గా రోడ్డు మీద పెట్టి పెడుతున్నారు ఈ రోడ్డు మీద పెట్టి పెట్టేదానికి ఇంకొక కారణం ఏమొస్తుందంటే ఇక్కడ పనికి వెళ్ళేవాడు పనికి వెళ్ళకుండా 5 రూపాయలకి భోజనం వస్తుంది కదా అని తిని ఆ రకంగా కూడా సోమరిపోతుల్ని చేయడం కూడా తప్పు కదా ప్రజల్ని తప్పుదోవ పట్టించే క్రమాల్లో ఇవన్నీ సహవ్యంగా పనిచేసుకొని బతికేవండి నీ దగ్గరకు వచ్చి ఈ భోజనం కోసం లైన్లో నిలబడి గంటల తరబడి అతను తీసుకొని ఆ టిఫిన్ భోజనం చేసేటప్పటికి అతను కూలి పనికి వెళ్ళలేకపోతున్నాడు కూలి పని టైం అయిపోతుంది కాబట్టి ఆ రోజున ఏమైంది నీ దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు లబ్ధి చేకూరితే ఇంకో కోణంలో చూస్తే అతనికి రోజుకు వచ్చే 600 రూపాయల కూలి నష్టపోతున్నాడు మీరు దానికి ఏం సమాధానం చెప్పండి సార్
అతను పనిచేసుకునే వ్యక్తి అసలు అతను భోజనానికి రాడు కదా. పనిచేసేవాడు ఎప్పుడు పనిచేయాలని ఆలోచిస్తుంటాడు? నిరుపేదలు ఎవరైతే ఉంటారో పని చేసుకునే వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి చాలా మంది ఇబ్బంది చాలా మంది మాట ప్రశ్న అలాంటి వాళ్ళ కోసం కానీ కష్టపడి పనిచేసుకునే అతని వ్యక్తి అసలు రాడు. ఓకే అతను ఏదో వెంటనే పనికి వెళ్ళాలి అలాంటప్పుడు ఫోన్ చేసినా తప్పేలు. ఒక్క నిమిషం, మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు మన సమాజంలో ఉన్న వాళ్ళు కూలి పనికి వెళ్లే వాళ్ళు ఉన్నారు, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉన్నారు, లేదా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళెవరూ మీ దగ్గరికి రారు. ఇంకెవరికి పెడుతున్నారు మీరు? కాబట్టి మీది మీ స్కీమే పెద్ద ట్రాక్ట్. అక్కడ జనం లేకుండా మీరు రాబోయే కాలంలో మొదట్లో 4 రోజుల పాటు దాన్ని బోర్డులు పెట్టి దాన్ని చూపించి, ఆ తర్వాత ప్రజలు దీన్ని మర్చిపోయిన తర్వాత ఈ పేరు చెప్పి మీరు డబ్బులు దోచుకోవడానికి, మీ కార్యకర్తలు జేబులు నింపుకోవడానికి ఉపయోగపడేటువంటి స్కీమే తప్పించింది. ఇందులో ఎక్కడ ప్రజల సౌకర్యార్థం లేదు. ఎందుకని ఇప్పుడు మీరే చదువుతున్నారు కదా, పనికి వెళ్ళేవాడు ఎప్పుడు రాడు కదా. వస్తే 5 రూపాయల కోసం వస్తే 600 రూపాయలు కూలిపోతుంది. కాబట్టి మరి వాడు రానప్పుడు ఎవరు వస్తారు? ఎవరు వచ్చేది ఇప్పుడు ప్రజలకు సంబంధించి మంచి జరిగే కార్యక్రమం ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అభినందించాలా, ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలా. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎప్పుడైనా మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు మంచి చేయడం కోసం. ఆ మంచిలో భాగంగా వివిధ రకాల పథకాలు ఎన్ని పెడతా ఉంటామో దాంట్లో భాగంగా ఇది కూడా కార్యక్రమం అని చెప్పి మీరు పెట్టారు. ఓకే, మీరు పెట్టిన కార్యక్రమాన్ని మేమేం తీసేయమని ఇంకోటి చెప్తలేదు. మీరు ఎప్పుడు పెట్టాలి ఇది? మేనిఫెస్టోలో పెట్టింది 5 సంవత్సరాల ముందు పెట్టాల్సింది, పోయి 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత లాస్ట్ 6 నెలల్లో తీసుకొచ్చి అచ్చంగా నీకు ఎందుకు దోపిడీ చేయడానికి మళ్ళీ ఇంకొక రాజమార్గాన్ని తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది. కానీ ప్రజలకు మంచి చేద్దామనో వాళ్ళకి కడుపు నింపుదామన్న కార్యక్రమం అసలు అయితే నాకైతే కనబడతలా. ఎందుకంటే ఇప్పుడు 2 రోజులు చెప్పారు లాల్బజర్ గారు చెప్పారు, ఏమని 24 రోజులు ఉన్న టైం ఏంటని. ఓకే, స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇచ్చేయాలా? మాలో ఇంకొకటి ఉంది, మా సిద్ధాంతంలో ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారు. ద్వితీయ విఘ్నమే నీకు ఎందుకు ప్రతి 2 రోజే మొత్తం ఎడబెడతాడా? ఇబ్బందికరమైన విషయాలు అట్లా జరగకుండా ఉండాలా? లోటుపాట్లు చూసుకోవాలా? ఒక పక్క మీరు పక్కన తెలంగాణలో 20 రూపాయలకి 22 రూపాయలకి మీరు హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చేస్తే 5 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని 15 రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంటే అది ఒక పక్క చూస్తా. ఇక్కడ మీరు 42 రూపాయలకి ఎట్లా ఇస్తారు? మిగతా 20 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తాయి? సేమ్ వాళ్లే కదా మధ్యలో ఎవరికి, మధ్యలో ఎవరు అంటున్నా నేను ఇప్పుడు వాళ్ళకి వెళ్ళక మధ్యలో ఎవరు? వాళ్ళే హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వాళ్ళే. మధ్యలో ఎవరు ఇప్పుడు? ఇంకోటి చూడండి, మీరు వెళ్ళి తీసుకెళ్లి చూడండి, ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కడితే మహా కడితే 80 గజాలను 100 గజాలు లోపే కానీ అంతకుమించి ఎక్కడా లేదు. దానికి 36.5 లక్షలు అంట. ఎట్లా ఉందంటే నీళ్లు గారే సెక్రటేరియట్లో కనుక హై బడ్జెట్ డబ్బులు ఇచ్చేసి టెంపరీని ఏ విధంగా అయితే దోచుకున్నారో సేమ్ ఇక్కడ కూడా నీకెందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అని పెట్టి ఒక్క నీకెందుకు తినిపే పెట్టే భోజనం కాడి నుంచి కట్టే దీని కాడి నుంచి ఆ ట్రాన్స్పోర్ట్ కాడి నుంచి మొత్తం అసలు ఏ విధంగా దోచుకోవచ్చు అన్న దానికి ఒక రాజమార్గాన్ని నీకెందుకు డైరెక్ట్గా నీకెందుకు జీవో ద్వారా ఇష్యూ చేశారు? అసలు మీరు ఎందుకు పెట్టి ఇప్పుడు 196 కోట్లు అంటే బడ్జెట్ దీనికి పెట్టింది. ఇప్పుడు 196 కోట్లు బడ్జెట్ పెట్టారు, ఎన్నాళ్ళకి? 6 నెలలే టైం ఉంది. ఇంకా మీకేం 160 కోట్లు 160 వేల కోట్లు 150 వేల కోట్లు బడ్జెట్ ఉందని చెప్పి చెప్తున్నాం. మీరు ఇదే 200 కోట్లు పేదోడి కడుపు అన్నం తినడానికి, అన్నం కడుపు ఆకలి తెచ్చడానికి ఎందుకు పెట్టకూడదు? 4 ఏళ్ళ నుంచి ఎందుకు పెట్టలేదు మీరు? మీరు ఇదే కార్యక్రమాన్ని 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ క్రితమో నీకు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎక్కడ? క్యాపిటల్ రీజన్లో స్టార్ట్ చేశారు. క్యాపిటల్ స్టార్ట్ చేసి ఆ గ్రామాల్లో ఏదైతే నీకెందుకు ఊళ్ళలో నీకెందుకు భూములు ఇచ్చారో వాళ్ళ గ్రామాలు స్టార్ట్ చేసి దాన్ని 2 రోజులు 3 రోజులు 1 వారం రోజులు పెట్టి దాన్ని కూడా మూసేశారు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ వచ్చిందని ఏదో చేయడం తప్పితే, కంటి తెలుపు సరిగ్గా చూపించుకోవడం తప్పితే, అసలు మీరు ఎన్నిసార్లు అన్నా క్యాంటీన్లు పెడతానికి, అమ్మా క్యాంటీన్లు వెరిఫై చేయడానికి జయలలిత గారు బతుకున్న రోజుల్లోనే చెన్నై వెళ్ళి మీరు కానీ మీ మంత్రులు కానీ పోయి సరదాగా తిరిగి టూర్లేసి వచ్చి ఎంతకాలం అయింది? అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి అన్ని ఎందుకు పుట్ట దాకలైనవి? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన 6 నెలలకే ఎందుకు ఓపెన్ అయినాయి? మళ్ళీ సార్ చెప్పింది చాలా బాగుంది. ఫస్ట్ ముందు అభినందించారు, వారికి ముందు వారికి కూడా ధన్యవాదాలు. మంచి కార్యక్రమం ఏదన్నా మేము వైఎస్ఆర్సీ అభినందిస్తాం, వైఎస్ఆర్ పార్టీకి వారికి కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం, మీరే ఎగ్జాంపుల్. మనం ఒక మన ఇంట్లో మన పాపకి పెళ్లి చేయాలంటే ఎంతకాలం ఆలోచిస్తాం? మన పాపకి
మరి సరైన మ్యాచ్ జరిగిందా లేదా, మంచివాడా కాదా, ఇంకొక ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలే కదా మ్యాండేటరీ, మరి అన్యాయం కదా. కాదు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల మ్యాండేటరీ, ప్రజాస్వామ్యంలో కాదు అలీ గారు, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఇస్తారు మ్యాండేటరీ. ఇది రాజరికమా? 4 సంవత్సరాలకు రాజరికమా? ఇది చెప్పండి, రాజరికమా ఇది? ఏమన్నా 5 సంవత్సరాలు మీకు మ్యాండేటరీ ఇచ్చేది ప్రజలు చెప్పాలా లేదా? నేను ఇప్పుడు మన పాపకు పెళ్లి చేయాలండి, మన పాపకు పెళ్లి చేయాలంటే పాపకు తగ్గటువంటి భర్త దొరకాలి. ఆ భర్త దొరికిన తర్వాత వాళ్ళు మంచి ఏంటి, చెడ్డ ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటి, మనం మనకి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబితే పెళ్లి 2 రోజులు పెట్టాకలు అయిపోయింది. మనం ఎట్లయితే ఆలోచిస్తాము ఎక్కడ పెట్టాలి, మళ్ళీ పెళ్లి ఎక్కడ పెళ్లి చేసుకొని విడాకలు అయిందిగా. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే ఎంత టైం పడుతుంది? అలాంటిది ఇది ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మిమ్మల్ని మీ చేత ఏం మాట్లాడిపించుకోకుండా కూడా ఉండాలి అనేటువంటి భావంతో మరి అమ్మాయి తమిళనాడు ఎప్పుడు వెళ్ళారు? 2.5 ఏళ్ళ క్రితం వెళ్ళారు. బరిటాల సునీతి గారు మొత్తం కలిసి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారు, ఐఏఎస్ ఆఫీసర్ పంపించారు వాళ్ళు అలా అక్కడికి సరదా తిరిగి వచ్చారు. తర్వాత అది గౌరవం తెచ్చి అది పెట్టడం కాదు కదా, మనం ఎట్లా పెట్టాలి? మళ్ళా తమిళనాడు కంటే కూడా గొప్పగా ఉండేటట్టు పెట్టాలి. అది డిజైన్ చేయడానికి సారు నేను మా అందరికి కూడా చూపించారు, ఫస్ట్లో ఒక 10 రకాలైనటువంటి డిజైన్ చూపించారు. ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే మనం చేసేది క్వాలిటీ ఉండాలి. ఒక గుంటూరులో ఉన్న ఆర్కిటెక్ట్ ఇస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక గుంటూరులో ఉన్న ఆర్కిటెక్ట్ ఇస్తే, గుంటూరులో ఉన్న ఆర్కిటెక్ట్ ఇస్తే అంతకంటే మంచిగా డిజైన్ చేసి 2 రోజులు వేస్తాడు. మీరు ఇక్కడ నుంచి 200 మీటర్ల నుంచి దూరం దూరంగానే అది ఇక్కడ పెట్టారా అన్న క్యాంటీన్ అనేటువంటి విధంగా డిజైన్ చేయబడింది. ఇవాళ ఎంత అంత చక్కగా అంత ఇదిగా ఉంది. మీరు సారు రేపు పొద్దున సార్టా ఉంటారు వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు 4 సంవత్సరాలు అనే దాంట్లో అన్నయ్య కూడా సమాధానం చెప్పాలి. మళ్ళీ వాళ్ళు అతిథులు లేక డిస్టర్బ్ చేయటం కలిసి ఉన్నామని మీరు అన్న పాయింట్ కి నేను చెప్తున్నా సహకరించారని నేను చెప్తున్నా. మేమేమన్నా అన్న క్యాంటీన్లు పెడతానన్నామా, మేమేమన్నా నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నామా, మేమేమన్నా డ్వాక్రా రుణాలు తీసేస్తానన్నామా, మేమేమన్నా రైతు రుణాలు తీసేస్తానన్నామా, ఇవన్నీ మేము హామీలు ఇచ్చామా? చెప్పిన హామీ ఒకటి చేర్చలేదు మీరు. మీరు ఇవన్నీ హామీలు ఇచ్చుకొని ప్రజల్ని మోసం చేసి ఈ రోజున ఒక్కటి నెరవేర్చకుండా చివరికి మీరే మోసం చేశారని వాళ్ళు చెప్తారు. ఎట్లా చెప్తారండి? మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఈ ఏమాత్రం అభివృద్ధి జరిగిందన్న దానికి నిదర్శనం, దానికి మూలము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం. ఈ రోజున మేము 2,500 రూపాయలు నీవు రాజధాని కడతామని ఇస్తే మీరు టెంపరీ స్ట్రక్చర్ తయారు చేసుకొని ఆ డబ్బంతా వాడుకొని ఈ రోజున ఇంతవరకు కూడా దానికి ప్లాన్ అప్రూవల్కి, ప్లాన్ డిజైన్కే మీకు ఇంతవరకు 4 సంవత్సరాలు పట్టిందంటే మీరు అసలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఏది చేయట్లా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మొన్న ఏదో ఒక మిత్రుడు కనుక అన్నట్లుగా రాజధాని కావాలండి ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకోండి అని చెప్పి చెప్పినట్టు, నేను అనేది ఏమంటానంటే ప్రతిదీ కూడా మీరు ప్లానింగు దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు పెద్ద ఆయన మిత్రుడు చెప్పారు ఏమని, ఒక పిల్ల పెళ్లి చేయాలంటే సంబంధం చూడాలా లేకపోతే ఇంకోటి చేయాలని, ఏమీ చేయకుండానే మీరు కళ్యాణ మండపం అంటే మాట్లాడారు, డెకరేషన్ ఎట్టు చేశారు? ముందే కళ్యాణ మండపం మాట్లాడి డెకరేషన్ చేసి అప్పుడు పిల్లకు సంబంధం ఎత్తుకుతారండి. మీరు ఏం చేస్తున్నారు అసలు? మీరు ఎక్కడ ఇంతవరకు రాష్ట్రంలో మన రాజరిక వ్యవస్థలో లేవు. ఫస్ట్ పాయింట్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం లెక్క ప్రకారము ఏదైనా సరే ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలు ఇచ్చే మ్యాండేటరీ 5 సంవత్సరాలే ఇస్తారు వాళ్ళు. మీరేమీ నీకు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం లేదు ఇన్నని చెప్పేసి 5 సంవత్సరాలు మీకు ప్రజాస్వామ్యంలో నీకు అధికారం ఇస్తే 4.5 సంవత్సరం ఊరకనే కూర్చొని 6 నెలలు వచ్చి ఇంకా మీరు 5 చూస్తున్నాము ఇది చూస్తున్నాము అంటే ఎట్ట కుదిరింది? మీ చేతిలో ఉందా చేయడానికి? మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అధికారం ఇస్తే మళ్ళీ వచ్చింది. అట్లా కాకుండా మీరు ఇప్పుడు చేయకుండా అన్ని పోయి ప్రజలు మభ్య పెడతానికి ఇట్లా పోతే ఎవరు ఒప్పుకుంటారు? ఇంకోటి, రెండోది, ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ టీడీపీ ఇద్దరు కలిసి 4 సంవత్సరాలు ఇంక్లూడింగ్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేసి ప్రశ్నిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అభివృద్ధి చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు, మోడీ గారి ద్వారానే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి 4 సంవత్సరాలు నీకు ఎందుకు వీళ్ళు ప్రయాణం చేసి 4 సంవత్సరాలు చేసి చెప్తాం, అది కూడా చూద్దాం 4 సంవత్సరాలు వీళ్ళు కలిసి ఒకరినొకరు తిరిగేసి ఇవాళ వచ్చి నీకు ఎందుకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, రాష్ట్రం అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇస్తా అనేది
వాళ్ళు చెప్పరా, వాళ్ళు ఇంతవరకు వాళ్ళు వాళ్ళు దాని గురించి మాట్లాడరు. వీళ్ళేమో నీకు ఎందుకు 600 హామీలు ఇచ్చి ఆ హామీలు ప్రజల్లో నీకు ఎందుకు వస్తే భయపడింది? మేనిఫెస్టో నుంచి తీసేశారు, మేనిఫెస్టో నుంచి తీసేశారు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణేతలు, వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది. మా దగ్గర నుంచి 27 మందిని అన్యాయంగా తీసుకెళ్ళినప్పుడు, మీరు వాళ్ళతో పాటు ఉండి అంటగాకి కనీసం ఇది తప్పని చెప్పి మీరు ఏమైనా ప్రశ్నించారా? ఏం ప్రశ్నించలేదు. నలుగురు ఎమ్మెల్యేలను తీసుకెళ్లి నలుగురు మనం ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే, మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఇది రాజ్యాంగ ప్రకారం తప్పురా బాబు అని చెప్పి మీరు ఏమైనా చెప్పగలిగారా? పెద్ద నేను వారిద్దరు చెప్పేదానికి ముందుగా మన బ్రదరు వైఎస్ఆర్ పార్టీ ఆయనకి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయినాయి, 4 సంవత్సరాలు ఏం చేశారు అంటున్నారు. ఇవాళ మేము రేపు 16వ తారీఖుకి 1500 రోజులు అవుతుంది. దీని 1500 రోజుల సందర్భంగా మళ్ళీ ఒక వేడిగా మళ్ళీ 20 కోట్ల 30 కోట్ల ఖర్చు, ప్రభుత్వ ఖర్చు, గ్రామ వికాస్ అనేటువంటి దాన్ని తీసుకొని గ్రామ దర్శనం చేసి ఇప్పుడు సార్ చెప్పారు చూడండి, ఏమి చేయలేదన్నారు కదా. అలాంటివి ఏమి చేశాము, ఏమి చేయలేదు, ఇక ఏమి చేయాలి అనేటువంటి దాని మీద రేపు 16వ తారీఖు నుంచి ప్రతి గ్రామం కూడా ఎవరైతే ఎమ్మెల్యే గాని ఇన్ఛార్జి గాని ఉన్నారో అంత అయిపోయి ఇప్పుడు సమీక్ష పెట్టుకుని ఐదేళ్ళలో 4.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత మీరు ఇప్పుడు సమీక్ష పెట్టుకుని ఉపయోగం ఏమంటది? పాయింట్ టు పాయింట్ చేస్తే చూసే ప్రేక్షలకు ఉపయోగపడుతుంది. ఓకే, మన ఇద్దరు పోట్లాడుకున్నట్టుంటే వాళ్ళు బాబు ఏం చేయలేదు, కానీ ఏం లేదు, టైం లేదు కదా, నా బాధ ఇంకేం లేదు. ఆయన కాదు, నేనేది 5 ఏళ్ళ టైం, ఆయన టైం కాదు. సుబాని గారు అలీ మీరు టైం కొంచెం కన్సల్ట్, ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళకి చాలా అవసరం, చూసేటువంటి ప్రజలకి అవసరం. ఏంటంటే విమర్శ చేశారు, విమర్శకు ఆన్సర్ చెప్పడానికి బాధ్యత అధికారం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసే పార్టీకి ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినా ప్రజలేం పట్టించుకోరు అతను, ఎందుకంటే మన వైపున పోరాడుతున్నాడులే అనేటువంటి భావంతోనే ఉంటారు కానీ చూడరు. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ, పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, వాళ్ళ యొక్క మనుగడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ప్రజలతో ఎలా ఉంటున్నారు, ప్రజలకి ఏమైనా సహాయం చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. ప్రజలు ఎప్పుడు నిఘా పెడతా ఉంటారు. సార్ అన్నప్పుడు అన్నారు, సార్ ఎట్లా మాట్లాడుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను మాట్లాడే పాయింట్ ఏది తప్పండి చెప్పండి. మీరు మీరు చెప్పిన దాంట్లో తప్పేదంటే చెప్పండి పాయింట్. ఇది నేను తీసుకున్నా 10 ఏళ్ళు నేను కూడా ప్రతిపక్షంలో మాట్లాడు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కానీ, మీడియా కానీ, ప్రజలు కానీ ప్రతి అడుగు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మేము రేపు గ్రామాలకు వెళ్తున్నాం, గ్రామంలోకి వెళ్ళినప్పుడు నేను విత్ ఇన్ ద పాయింట్ మాట్లాడాను. కానీ నేనేమన్నా డివైడ్ అయ్యి సబ్జెక్ట్ డివైడ్ అయ్యి మాట్లాడానా? చేయలేదు చేయలేదు చదువుతున్నా కానీ అన్నాయి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడిపోయినా వాళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడింది, ప్రేక్షకులు ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడింది. తర్వాత కూడా చూపిస్తారు. ఎందుకంటే గ్రామంలో పెన్షన్లు ఎన్ని వచ్చినాయి, వీడియో పెన్షన్లు ఎన్ని వచ్చినాయి, తర్వాత ఇల్లు ఎన్ని కట్టారు, ఎన్ని కట్టలేదు, తర్వాత ఇక్కడ పార్టీలకు అతీతంగా పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇల్లు కట్టామా లేదా, కట్టాల్సిన అవసరం ఎన్ని ఉంది, ఇంకా 5 లక్షల ఇల్లు కూడా ప్రజెంట్ చేసి రాని ఇంటి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే విధంగా ఇల్లు, తర్వాత ఈ ఇప్పుడు వారికి ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలా, ఇంకా ఏమి ఇవ్వలేకపోయాం టోటల్గా, ఇప్పుడు ఇవ్వలేకపోయినన్నింటినీ కూడా ఇవన్నీ కూడా సేకరించి ప్రతి గ్రామంలో కానీ ఇప్పుడు టౌన్ అనుకోండి ఒక డివిజన్స్లో తీసుకుంటాం. ఈ పాయింట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా తిరిగి మరలా ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం. రాబోయేటువంటి 2019-2024 కూడా మేనిఫెస్టో ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఎవరైతే 2014 ఇచ్చిన హామీలే తీర్చలేదు, మళ్ళీ మేనిఫెస్టో పెట్టి ఉపయోగం గుంటూరు తీసుకోండి ఎగ్జాంపుల్, ప్రతి ఇంటికి కూడా ఏదో రకమైన లబ్ధి పొంది ఉన్నారు. ఇవాళ గుంటూరులో ఏదైనా వీధికి వెళ్తే మామూలు కొట్టరు బైక్ వేసుకెళ్ళి అసలు అసలు ఆ లాజీ బలం వాళ్ళు చేసిన పనికి రోజులు గోతులు గుంటూరు మొత్తం గోతులు చేసి పారేశారు. చంద్రబాబు నాయుడు గారు పుట్ట పెట్టి చూపిస్తారు కూడా. ఇవాళ చాలా ముసలాం చెప్తా ఉంది, అప్పుడు చోట మేము ఎడ్జెట్ చేస్తే అయ్యా ఒకప్పుడు నా బిడ్డ చూసేవాడు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు మెన్షన్ ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మా బిడ్డలు 100 అని చెప్పి తీసుకెళ్తున్నారని చెప్తుంటే వాళ్ళు ఆచుకుంటారు, కళ్ళల్లో నీళ్లు కలుతున్నాయండి. అంత బ్రహ్మాండంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత అవి ఇంకెప్పుడు మనం క్లియర్గా వెళ్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తెలియండి, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏసీలో కూర్చోండి, వాళ్ళ దగ్గరికి పోవాలా. నేను ఒక ఈ మధ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీ
మాజీ మంత్రి ఒక మంత్రిని అడుగుతా ఉన్నాను. మంత్రిని అడుగుతా అంటే ఏంది బాబు ఇక్కడ మీరు పొత్తాక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి పోవాలా అక్కడికి చూడాలి ఇక్కడ చూడాలి అంటారు మీ చంద్రబాబు ఏంది అంటే ఆమె చెప్తా ఉంది నేను విన్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మా గతంలో మేము మా ఇంటికి వచ్చారు వాళ్ళు మా ఇంటి మేము ఫోన్ చేసి చెప్తాం కానీ దేని మీరు ఇంటింటి తిరుగుతారు ఏంటని అడిగే పరిస్థితి ఇవాళ మారిపోయి ప్రజల వద్దకే పాలన చక్కగా నాయకులు వెళ్ళి ఇవాళ డోర్ టు డోర్ అడిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు చూశారు 4 విడతలు 5 విడతలు చేసినటువంటి జన్మభూమి కార్యక్రమం చేశాం. ఇప్పుడు ఇంకోటి కూడా ఇప్పుడు ఈ విషయం ఇక్కడ రేపు వీటిలో అన్నయ్య గారి వ్యాప్ ఉంది. రేపు రేపు పొద్దున గ్రామదర్శిని వ్యాప్ పెడుతున్నారు. ఈ గ్రామదర్శి వ్యాప్తో మీ డోర్ నెంబర్ కొడితే మీరు ఏమి లబ్ధి పొందారు అది కూడా వచ్చేస్తుంది. ఏమి లబ్ధి ఎందుకు మీ లొకాల మీద అప్లికేషన్ పెండింగ్ ఎక్కడుంది ఎందుకు ఉంది టెక్నికల్ మిస్టేక్. కొంతమంది ఏం చేస్తారంటే పిలిచేదేమో బుజ్జి అని పిలుస్తారు పేరేమో నాని అని ఏదో ఉంటుంది. ఇట్లా టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి తప్ప మీకు 99% వచ్చేసినాయి. ఇంకా ఎవరికైనా రావాలని కూడా వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇవాళ వాళ్ళు పెట్టబోతున్నటువంటి గ్రామదర్శిని అని పెట్టుకుంటున్నటువంటి వ్యవస్థ ఎందుకు అంటే ఈ రోజున గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా నిధులు వస్తున్నాయి. గ్రామ అభివృద్ధికి కావలసినటువంటి నిధులు జిల్లా పరిషత్ తరఫున గ్రామానికే డైరెక్ట్గా నిధులు వస్తున్నాయి. ఆ నిధులతోటి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటుంటే అవన్నీ వీళ్ళ ఖాతాలో వేసుకోవడం కోసం వీళ్ళు పోయి దాంట్లో మమేకమే చేయటం తప్ప వీళ్ళు ఏ గ్రామంలో వీళ్ళు మంచి కార్యక్రమాలు చేశారు? ఆయన చెప్పినట్టే జన్మభూమి కమిటీలు పెట్టారు. జన్మభూమి కమిటీలు పెట్టి వీళ్ళ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చుకోవడానికి చేసుకున్నవి తప్పించి నిజంగా నిరుపేదలు ఎంతోమంది ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి పోయో లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి పోయో వాళ్ళ గోడు వినిపించుకుంటుంటే వినే నాదుడు లేడు. అసలు వీళ్ళు ఇది చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ హౌసింగ్ కార్యక్రమం చదువుతున్నారు. మంచోచాడు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు హైయెస్ట్ హౌసింగ్ శాంక్షన్ చేశారు. ఎప్పుడు 2015 ఆ రేంజ్లో స్టార్టింగ్లో శాంక్షన్ చేశారు. దాన్ని ఈ రోజు వరకు ఒక్క ఇల్లున పూర్తి చేశారా? మొన్న 3 లక్షల ఇల్లు మేము ప్రారంభిస్తున్నామని చెప్పి అట్టహాసంగా ఇచ్చేశారు. దాంట్లో ఎన్ని ఇల్లు పూర్తయినాయి? పూర్తి కాకుండానే అన్ని ఏదో పాతయ్యే తీసుకొచ్చి అరాపరా పూర్తయినాయి ఏదో షోలో తీసుకొచ్చి పెట్టారు. ఇంకొకటి 3 లక్షల ఇల్లు అంటున్నారు, ఇంకో 15 లక్షల ఇల్లు అంటే 6 నెలలు కడతారండి. ఈ 3 లక్షల ఇల్లే పూర్తి కాల. 3 లక్షల్లో కూడా దాదాపు 75% ఇన్కంప్లీటెడ్ హౌసెస్. ఊరక ఈ లేదో నీకెందుకు నామకవాస్తే నిలబడి ఒక రిబ్బన్ కట్టేసి దాన్ని ఏదో కొట్టేసి అది నీకెందుకు మేము పూర్తి చేసామని చెబుతున్నారు. ఈ 6 నెలలు ఇంకా 15 లక్షల ఇల్లు కడతామని చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 35 లక్షల ఇల్లు కట్టించాడు. హయ్యెస్ట్ కట్టించాడు ఆయన. దేశంలోనే హయ్యెస్ట్ ఇల్లు కట్టించింది 35 లక్షలు రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టించారు. ఈయన ఇప్పటికి 3 లక్షలు కాల. ఆ 3 లక్షలు కూడా నీకు ఎందుకు 75% కాకుండానే వర్క షో ఏ లేదు. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి తెలిసిన విషయం ఏందయ్యా అంటే చేసేది 10 పైసలు 100 రూపాయలకు సరిపడా నీకు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం, మీడియా మేనేజ్మెంట్ చేసుకోవటం, ప్రెస్సుల్లో ఫోటోలు దిగటం, ఇది చేసుకోవటం. నిన్నటిదాకా బీజేపీతో పార్టీతో కలిసి ఉండి బీజేపీ మీద మళ్ళీ ధర్మదీక్షని ఆ దీక్షని ఈ దీక్ష ఆయన పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి 30 కోట్లు 40 కోట్లు పెట్టి ఒక స్టేడియంలో ఏసీలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేసుకోవాలా? మళ్ళీ తర్వాత నవనిర్మాణ దీక్ష అని చెప్పేసి అదని ఇదని చెప్పి మళ్ళీ బెంజ్ సెంటర్లోన నేషనల్ హైవే మీద అంత పెద్ద ట్రాఫిక్, సౌత్ ఇండియాకను నార్త్ ఇండియాకు లింకు లాంటి రోడ్డు, అట్లాంటి రోడ్డు మీద ట్రాఫిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా వేస్ట్ చేస్తా నీకు ఎందుకు ఇటు చేసుకుంటారా? 29 సార్లు ఢిల్లీ వెళ్ళాను ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేదు అంటున్నాడు. 25 సార్లు నీకు ఎందుకు ఫారిన్ ట్రిప్ లేదు వచ్చాడు? ఏ దేశానికి పోతే ఆ దేశం క్యాపిటల్ మేము తీసుకొస్తున్నాము, ఆ దేశ క్యాపిటల్ ఇక్కడ తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటా వచ్చాడు. లాస్ట్కి నీకెందుకు ఈ క్యాపిటల్ వాళ్ళ దగ్గర అన్నీ పోయి రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఒక ప్లాన్ వేయండి అని చెప్పి సినిమా డైరెక్టర్ని అడిగే పరిస్థితి వచ్చింది. ఇంకా నీకెందుకు 4.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ రోజు ప్లాన్ ఫైనల్ కాల? ఈ రోజు ప్లాన్ ఫైనల్ కాకుండా ఇంకేమి మీరు ఇది చేసుకుంటారు? కానీ ప్రజలు మాత్రం దేంట్లో పెడుతున్నారు? మీరు మభ్య పెట్టి నీకెందుకు దాంట్లో భ్రాంతిలో పెట్టి టీవీల్లో నీకెందుకు పేపర్లో ఆయన చెప్పినట్టు ఇందాక పెద్ద అని చెప్పినట్టు జ్యోతిలో ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ చూసుకోవాలి అమరావతి క్యాపిటల్? గుంటూరులో ఉన్నాము, పక్కనే ఉన్నాము, నీకెందుకు మనకు ఖచ్చితంగా 15 కిలోమీటర్లు వెళ్దాం రమ్మనండి. మీడియాని తీసుకొని ఏ రోడ్లోనే వెళ్దాం రమ్మనండి. ఏడన్నా అభివృద్ధి ఉందా? అసలు మొత్తం పొలాలు మొత్తం బీడు పట్టిపోయి ఉండే ఇంతవరకు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడైనా ఫిజికల్గా మీరు ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ చూపించారా? లేదు, ఇదివరకు చూపించలేదు. కానీ
ఆ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఈ ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి మాత్రం 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు దారాదత్త మాత్రం చేసుకుంటూ వెళ్తారు. లోపలే మీకింత మాకింత మాట్లాడుకోవడం ఇది చేయడం. వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ ఖచ్చితంగా సమాధానం ఇస్తుందని భావిద్దాం. వైసీపీ ఆరోపణలపై మీరు ఎలా సమాధానం చెప్తారు? ఫస్ట్ మన రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇళ్ల గురించి రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా పెట్టాడు. ఇటీవల కడపలో ఎయిర్పోర్ట్ ఎదురుగా ఈ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లు కనుక మీరు కనుక ఒకసారి సార్ విజిట్ చేయాలి, మా ఏది విజిట్ చేయాలంటాడు. ముందు ఒకసారి ఆయన విజిట్ చేస్తే అసలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో ఒక్కసారి అది చూడాలి. వాటి గారు మీరు ఎంక్వైరీ చేయండి, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, ఊరక విమర్శించడానికి చెప్పడం కాదు. ఇప్పుడు ఒక ఇబ్బందిగా ఉంది, బాగలేదు, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అనుకోండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, సంబంధితుల మీద మీరు చర్యలు తీసుకోండి. అరే చర్యలు తీసుకోండి, చర్యలు తీసుకోండి. ఇక్కడ నాయకుడు పట్టిసీమ వద్దని చెప్పినటువంటి నాయకుడు మరి గత 3-2 సంవత్సరాలుగా మనం పట్టిసీమ వద్దని మేమేం చెప్పలేదు. నెంబర్ 1 పాయింట్, పట్టిసీమలో జరుగుతున్న అన్యాయాలని పట్టిసీమలో పట్టిసీమలో దోచుకున్నది దాని గురించి మేము విమర్శించాం. కానీ పట్టిదాని తెచ్చి డబ్బులు ఇస్తున్నాడు కాగే చెప్పింది, కాగు కాగు చెప్పింది, 300 కోట్లు దోచుకున్నారు అన్యాయంగా. పట్టిసీమ వల్ల రైతులు దాన్ని తెచ్చి ధాన్యాన్ని అమ్మి డబ్బులు ఇస్తా ఉన్నారు రైతులు. వాళ్ళు రాజధాని నిజంగా నువ్వు చెప్పిన పట్టిసీమ వద్దని చెప్ప. మీరు ఎంత మంది ఇచ్చారంటే వైట్ పేపర్ ఇష్యూ చేయండి, ఊరక చవటం కాదు. మీరు వైట్ పేపర్ ఇష్యూ చేయండి, పట్టిసీమ అడుగు తగ్గిన పాడులో అజీవ్ గారు అడుగు తగ్గిన పాడులో పట్టిసీమ ఎవరు వద్దన్నారు? పట్టిసీమ నీళ్లు మీరు రాజధాని ప్రాంతానికి తరలించారా? లేదు. ఎక్కడికి వచ్చినాయి? కృష్ణా కృష్ణా సరే మీరు కృష్ణా డెల్టాకి వెళ్ళాయి చెప్పండి సార్. కృష్ణా డెల్టా పట్టిసీమ నీళ్లు రాజధాని ప్రాంతాలు వర్షాలు పడకపోయినా కూడా తరలించలేదు. వర్షాలు పడకపోయినా డెల్టా ప్రాంతానికి పోయినాయి. డెల్టా ప్రాంతం నేను చెప్తుంది అది. మరి మీరు రాజధాని ప్రాంతం అంటున్నారు, పోలవరం కుడికాలం నుంచి వస్తున్నాయి. పోలవరం కుడికాలం ఎవరు కట్టించారు? రాజశేఖర రెడ్డి గారి టైంలో కట్టారు. 110 కిలోమీటర్లు ఉండేది. గుర్తించి గుర్తించి పాపం వాళ్ళందరినీ మీరు అబద్ధాలు చెప్పి ఇదే అసలు అన్యాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అచ్చంగా అన్యాయాలు అబద్ధాలు చేస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోనీయకుండా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులను మరి అసెంబ్లీకి పోనీయకుండా చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించాం. ఇది ఇది ఇక్కడ మాట్లాడేది ఎందుకు? రేపు అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా, మీరు చెప్పిన మాట బ్రహ్మాండంగా ఎవరి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు చాలా చెప్తాడు, నేను చెప్తాను ఎన్ని మాట్లాడచ్చు అసెంబ్లీలో. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడైనా సరే ప్రజా సమస్యలు ఏదన్నా ఉంటే ఇక్కడ బయట ఏదన్నా మనం అడిగినా కూడా తీరవు. అందుకని చెప్పి అసెంబ్లీలోకి వెళ్తే ఖచ్చితంగా తీరుతాయి అన్న ఒక నమ్మకం ఉండేది గతంలో. అసెంబ్లీ వస్తుంటే కూడా ఎంతో జాగ్రత్తగా నీకు ఎందుకు చూసి అసలు ఏం జరుగుతుందని చెప్పి టీవీలు అంతా చూసేవాళ్ళం. కానీ ఈసారి ఎంత చండాలం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాలా? లేచి మైక్ తీసుకోగలం 2 నిమిషాలు మాట్లాడగలం మైక్ కట్టు, ఎవరో ఇంకొక మంత్రికో ఎవరో వాళ్ళకి ఇట్టో 2 నిమిషాలు మాట్లాడగలం మళ్ళీ మైక్ కట్టు 2 నిమిషాలు మాట్లాడు. ఎన్నిసార్లు అసెంబ్లీ ఫుటేజ్ తీసుకొచ్చి మీరు చూడండి. ఇక మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన చండాలపైన మాటలు ఈ విధంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుగా ఉంటే స్పీకర్ వ్యవస్థనే కించపరిచే విధంగా వాళ్ళు చేసుకుంటా వచ్చి అసెంబ్లీకి గౌరవాన్ని తగ్గించి ఇన్ని చేసే వాళ్ళు నన్ను చెప్పనిట్లేదు. మీరు నన్ను చెప్పనిట్లేదు, మీరు మన్ని చెప్పనిట్లేదు, నన్ను చెప్పనిట్లేదు మీరు సరిగా. ఒక విషయం నేను అడుగుతున్నా, సోదరుడు ప్రస్తావించిన సందర్భాన్ని బట్టి అసెంబ్లీలోకి మీ ఎమ్మెల్యేలు వెళ్ళకపోవడానికి వాళ్ళు మాట్లాడనివ్వట్లేదు అని చెప్తున్నారు అంటే మీరు విఫలమైన నన్ను మీరు సగంలో ఆపేస్తున్నారు. మీరు సగంలో ఆపేస్తున్నారు. మీరు అసెంబ్లీ నన్ను మాట్లాడలేదు, మీరు పూర్తిగా చెప్పనీయకుండా ఎందుకు చూడండి. ఇక్కడే మళ్ళీ స్నేహం తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా అబ్బాయి కారణంగా ఇంకా స్నేహం తెలిసిపోతాడు. మమ్మల్ని పూర్తిగా మాట్లాడియాలి కదా, మమ్మల్ని మాట్లాడియాలి కదా. ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి జగన్నాటకం ఇది. ఇద్దరు కలిసి అసెంబ్లీలో మాట్లాడలేదు. ఒకటి ఒక నిమిషం సార్, నిజంగా ఒక అసెంబ్లీలో ప్రతిపక్షానికి రెడ్ కార్పెట్ వేసి పిలిచి మమ్మల్ని తిట్టండి అని ఏ ప్రభుత్వం అయినా పిలుస్తారా? పిలవరు. మీరు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎంత కట్టాల్సిన అవసరం మీ మీద ఉంది. మీరు ఎందుకు వెళ్ళరు?
మీరేమో అసెంబ్లీని వదిలేస్తారు, ఎమ్మెల్యేని గెలిపించిన నేరానికి ప్రజలు బాధపడేటట్లుగా ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల యొక్క పక్షాన నిలబడి అసెంబ్లీలో మాట్లాడిన పాపం పోలేదు. మీరు ఎందుకంటే మీరు ఎమ్మెల్యేని గెలిపించింది ఇది అసలు ఇప్పటికి కూడా వాళ్ళు తెలియజేసి మిమ్మల్ని ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారు కూడా అయిపోయిన తర్వాత నన్ను చెప్పనీయండి విష్ణుకుమార్ రాజు గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉండి అప్పుడు ఏం మాట్లాడకుండా తర్వాత బయటకు వచ్చిన తర్వాత బీజేపీ టీడీపీకి విడిపోయిన తర్వాత నిజంగా అసెంబ్లీలో చాలా అన్యాయంగా ప్రవర్తించారు ప్రతిపక్ష నాయకుడి మీద. నాకే బాధ చేసింది, కాకపోతే మేము మిత్రపక్షం కాబట్టి మేమేం మాట్లాడలేకపోయామని చెప్పేసి బయటకు వచ్చినాక మాట్లాడారు. మీ విష్ణుకుమార్ రాజు గారే మిమ్మల్ని సాధారణంగా రెడ్ కార్పెట్ వేసి పిలిచి వాళ్ళని తిట్టించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మరి ఎట్లా మరి ప్రజాస్వామ్యం బలవంతంగా తలు తినమంటారా? పెద్దలు చెప్పినట్టు ఎమ్మెల్యేలకి పనిచేయడానికి ఇది లేకుండా ఏమి లేకుండా ఊరకన తిరుగుతున్నారు చెప్తారు. ఇది పూర్తిగా అన్యాయమైన మాట. అసలు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర గారికి ఎమ్మెల్యేలందరూ వెళ్ళి మా ఎమ్మెల్యేలందరూ వెళ్ళి సార్ ఈ విధంగా మీరు మాకు సంబంధించిన నియోజకవర్గాల సమస్యలు ఉండే సార్, సమస్యలు తీస్తానికి మాకు ఒక గ్రాంట్ ఇవ్వండి సార్, నీకు ఎందుకు ఆ గ్రాంట్, నీకు ఎందుకు పనులు చేయించుకోవడానికి ఎక్కడైతే అర్జెంటుగా సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడానికి సార్ మీరు ఇవ్వండి అని చెబితే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటంటే ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ లేదు, అసలు సర్పంచ్లకైనా ప్రోటోకాల్ ఇస్తాను కానీ మీకు ప్రోటోకాల్ లేదు, మీకు అసలు ఫండ్స్ ఇవ్వను అని చెప్పేసి ఎమ్మెల్యేని పూచికి పుల్లతో తీసి పక్కనేసిన చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం కాదా? అదే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే కానీ ముఖ్యమంత్రి అయింది, అదే ఎమ్మెల్యే ఎన్నుకుంటే కానీ ముఖ్యమంత్రి అయింది సార్. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉంది. ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అసెంబ్లీలు అనేవి పవిత్రమైనటువంటి దేవాలయాలు. మీరు అక్కడ మాట్లాడటం చేత కాకపోగా చెప్పేసి మాట్లాడి మన వాయిస్ ఇప్పించాలంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో హక్కు ఒక్క అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేకి మాత్రమే ఉంది, మిగతా సామాన్య మానవుడికి లేదు. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయానికి నేను చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పింది వాస్తవం కాదా? మీరు కనుక్కోండి, మీరు కనుక్కోండి. అసలు ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ లేదు, మేము అసలు మీకు అధికారం లేదు, మీ పని ఏ పని కూడా మేము చేయలేమని చంద్రబాబు నాయుడు చెప్పారా లేదా మీరే కనుక్కోండి. బ్రహ్మాండంగా మేము అందుకే న్యాయబద్ధంగా శాసనసభలో పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరిగింది మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు న్యూస్ ఇండియా వారు, మీరు ఏమన్నా టైం తక్కువ ఉంది, మీరు తక్కువ మాట్లాడండి, మీరు చెప్పారా లేదా? అలాగే ఏమన్నా ఒకటి అక్కడ కూడా అసెంబ్లీలో కూడా సమస్యలు ఉంటాయి, అక్కడ టైం చెప్తారు కదా, అంత మాట్లాడలేదు. కేవలం అతను లేదు నుంచోని ఓవర కావాలని డిస్టర్బ్ చేశారు తప్ప ప్రజలంతా కూడా గమనించారుగా, ఓవర బురద్దలతో ప్రజలు గమనించారు. ప్రజలు గమనించారు పాయింట్ పాయింట్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగతనం చేసిన వాడికి ఎంత తప్పు ఉందో, దొంగతనం చేయడానికి పరోక్షంగా సహకరించిన వాడికి కూడా అంత తప్పు ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున ప్రజల్ని దోచుకు తింటున్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంతైతే దోషో, అదేవిధంగా ఆ దోచుకుంటున్నటువంటి దోపిడీని అరికట్టలేకపోయినటువంటి వైసీపీకి కూడా సమాన బాధ్యత ఉంది. నాలుగు సంవత్సరాలు ఇద్దరు ఒకరినొకరు అంటగాలి, ఒకళ్ళేమో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండి అన్ని వ్యవస్థలు చేతిలో పెట్టుకొని దొంగదనం చేస్తున్నారు దోచుకుంటున్నారని తెలిసి మంచి పేరు వస్తుంది కదా, మీ అంటే కాదు కదా, పంటే కాదు అంటే కుదరదు కదా అన్న రెడ్డి గారు అన్నారు. నాలుగు సంవత్సరాలు ఒకరినొకరు కలిసి
చూడండి, కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళు దొంగతనం చేస్తారని తెలుసు, అదే దోచుకుంటున్నారని తెలుసు, తెలిసిన ఎంకరేజ్ చేశారు, వీళ్ళు ఎంకరేజ్ చేసి మమ్మల్ని అంటున్నారు. అన్నాడు తెల్లారి మళ్ళీ అడిగితే నేను నాకు తెలియదు అండి, ఈయన ఎవరు చెప్పాడు, రెడ్డి గారు చెప్తే చెప్పారంట. చెప్పింది కదా కిషోర్ బాబు మీ ఎమ్మెల్యే కాదా, పట్టించుకోండి, నేను అడిగిన పట్టించండి మీరు. రావేల కిషోర్ బాబు మీ ఎమ్మెల్యే కాదా? డైరెక్ట్ నీకు ఎందుకు మైనింగ్, మైనింగ్, మైనింగ్ మట్టి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా దోచుకుంటున్నారు మా తెలుగుదేశం వాళ్ళు. ఏం చేస్తాం, డైరెక్ట్ వెళ్ళారు ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన. వాళ్ళు నీకు ఎందుకు అయ్యన పాత్రుడు గారు, వాళ్ళు ఇంకో మినిస్టర్ గారు ఇద్దరు పెట్టుకున్నారు, దాది రిపోర్ట్ వచ్చింది ఈ రోజు వరకు, ఈ రోజు వరకు రిపోర్ట్ లేదు. ఎన్నో కేసులు వేస్తే కూడా ఒక్క కేసు కూడా లేదు. అవును, పరిస్థితి న్యాయ వ్యవస్థలో స్టేల్ తెచ్చుకున్నాడు ఆయన. ఒక్కటైనా విచారణకు వెళ్ళాడా? ఒక్కటైనా విచారణకు వెళ్ళాడా? ఏమవుతుంది? ముందుగా మేమందరం అభిమానించే రాజశేఖర రెడ్డి గారిని మీరు కూడా అభిమానించేందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేసులో అయినా సరే విచారణకు వెళ్ళాడా? చెప్పండి, సమస్య చెప్పకుండా ఊరికి బదలచాల బాకండి. ఇవాళ పట్టు సీమ వల్ల మరి ఇవాళ తెలుగు ప్రజలు బ్రహ్మాండంగా అన్నం తింటా ఉన్నారు, 50 బస్తాలు బియ్యం తీసుకుంటా ఉన్నారు, తల రైతులు అసలు ఇయే మరి అసలు గోబెల్స్ ప్రచారం అంటే టీడీపీ వారు ఎట్లా చేస్తారంటే ఇదే ఉదాహరణ. అసలు 50 ఏళ్ళు అసలు ఎంత అన్యాయం అండి. అసలు పూర్తి స్థాయిలో నీకు ఎందుకు అసలు ఇంకోటి అసలు ఆ పట్టిసీమ అనే ప్రాజెక్టు అన్యాయం వ్యతిరేకించాము. ప్రాజెక్ట్ అసలు మీరు ఎంత కట్టారు అది? ఇవాళ అన్నా క్యాంటీనే మీకు ఎగ్జాంపుల్. దండానికి అర్థమైందంటే ఒక్క మాట నేను చెప్తాను, దండానికి అర్థమైందంటే బాబు మీకు దండాలి గుర్తు నమస్కారం వేరు, వీరు పెట్టిన నమస్కారం వేరు. మీరు ఎందుకు పెడతాం అసలు? వజీర్ గారి ఒక వార్డు ఉంది, మీరు చెప్పిన అన్నా కాలంలో రాబోయే కాలంలో మీ పాలన పెడతాడు. మీరు ఇస్లాంలో మాట్లాడుతున్నారు, పరబ్రహ్మ స్వరూపం నీళ్ళ తోటి పెట్టుకున్నారు, ఉపవాసం ఉన్నప్పుడు రాబోయే కాలంలో. ఒక మాట, ఉపవాసం ఉన్నప్పుడు రోజా పిప్పిన తర్వాత మంచినీళ్ళు తాగినప్పుడు అప్పుడు చెప్తాం, దేవుడా నా యొక్క పేరుకి నా మంచినీళ్ళు ఇవ్వటం వల్ల నా ఆహారం చక్కగా సమీకరించింది, నీకు కృతజ్ఞత తెలియజేస్తానని చెప్పి మామూలుగా చెప్పేటువంటి ముస్లిమ్స్ ఏ రకంగా చెప్తారో అలాంటి పేదవాడు తెలుస్తుందండి ఆ బాధ. మీకేం తెలుస్తుందండి వాడు తిన్న తర్వాత అంత ఆకలి ఉన్నటువంటి వ్యక్తి తెలుస్తుంది ఆ బాధ. ఎంత బాధపడతాడండి, ఇస్తే ఎవరైనా అంత కృతజ్ఞత తెలియజేస్తాడు. నేను అసలు శుభ్రంగా నీకు ఎందుకు అన్నగారికి ఇన్ఛార్జ్ గానో లేదా ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏదో లాలవజన్ గారికి ఇస్తే బాగుండేది పాపం. ఆ పేద ప్రజల కోసం ప్రేమ మీద కాస్త భోజనం పెట్టేవాడు వస్తుంది. బ్రహ్మాండమైన అన్నా క్యాంటీన్ వల్ల ఎంతో మంది పేదవాళ్ళు చంద్రబాబు నాయుడు ఆశీర్వదిస్తారు. రాబోయే కాలం 2019 కూడా ముఖ్యమంత్రి అవుతాడు, అన్నగారు కళ అట్టాగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. 2019 చంద్రబాబు నాయుడు తిరిగి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు. 2024 మేనిఫెస్టో కూడా తయారు చేస్తున్నాం, పేదల సమస్యల మీదే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడుకి మీరు చెప్పినట్టుగా కాజేద్దాం అనే ఆలోచన కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎన్నుకోవాలని చెప్పేసి మీ యొక్క న్యూస్ ఇండియా తరఫున మీ వారికి ప్రజలందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మంచి నాయకులు అవసరం లేదని చెప్పేది ఏమంటే మీ అంతటా మీరే తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు, చాలా సంతోషం. ఈ రోజున ఏదైతే మీరు అన్న క్యాంటీన్ అనేది ప్రయోగం మొదలు పెట్టారో ఇదే మీకు రాబోయే కాలంలో శాపమై కూర్చుంటుంది. కారణం ఏంటంటే అన్నం పెడతానంటే ఆశ అన్నం పెట్టాలంటే కోపం. మీరు
130 మందికి భోజనం పెట్టి 70 మందికి పెట్టకుండా వదిలిపెడుతున్నటువంటి సందర్భంలో మిగిలిన 70 మంది పెట్టే శాపాలే లేకపోతే మీకు కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, యాదవ్ కార్పొరేషన్, ముస్లిం కార్పొరేషన్ అనుకుంటూ మీరు కార్పొరేషన్లు పెట్టి కులాల వారీగా విభజించి వాళ్లలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఒక 10 మందికి మీరు ఏదో బిస్కెట్లు ఇసిరేసి ఈ యొక్క కులాల మొత్తానికి నేను ఇచ్చాననుకుని మీరు తృప్తి పడుతున్నారు. ఇది చాలా ఘోరం, అన్యాయం. కారణం ఏంటంటే ఇచ్చిందేమో 4 ఇవ్వాల్సిందేమో 96 మందికి. ఈ 96 మందే రేపు మీకు శాపగ్రస్తులు ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిపోయింది. 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ అన్న క్యాంటీన్ అని పెట్టి ఇంకో మళ్ళీ ఎప్పుడు నిరుద్యోగులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంట, మళ్ళీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు. 4.5 ఏళ్ళు అన్ని అసలు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకోవచ్చో చూసుకొని ఇవాళ దోచుకోవడానికి మళ్ళీ కొత్త తరహా ఏముందని ఎతికి మరి ఈ అన్న క్యాంటీన్ అనేదాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి దాంట్లోనే ఫైల్ తీసారు బయటికి తీసి మళ్ళీ వెలికి తీసి కనీసం 10 లక్షలు కూడా కాదు ఆ బిల్డింగ్కి, దానికి 36.5 లక్ష అంట. పక్కనే ఉన్న తెలంగాణలో నీకు ఎందుకు 5 రూపాయలు జనాల దగ్గర తీసుకొని 15 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంటే అది 20 రూపాయలు జరుగుతుంటే అదే 22 రూపాయలు జరుగుతుంటే అక్కడ 17 రూపాయలు ఇక్కడ 42 రూపాయలు అంట. అసలు ఏ విధంగా అయితే దోచుకోవచ్చు అనే దానికి అసలు ఎతకడమే అనమాట. భూమి నుంచి, ఇసుక నుంచి, మట్టి నుంచి, అసలు గ్రానైట్ నుంచి అసలు ఏ విధంగా దోచుకోవచ్చు ఆ విధంగా దోచుకుపారేసి ఇవాళ వచ్చి మళ్ళీ జనాల దగ్గరికి వెళ్ళి ఏదో కన్నీళ్లు కారుస్తా, ముసలి కన్నీళ్లు కారుస్తా, మేము అవి చేసాం ఇవి చేసాము, మమ్మల్ని బీజేపీ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని సహకరించలేదని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేసి ఒకరినొకరు ఇచ్చేసుకుంటా వీళ్ళు దోచుకున్నారని తెలిసినా కూడా బీజేపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉండి అన్ని వ్యవస్థల చేతిలో ఉండి కూడా కామ్గా స్నేహితుడులే అని చెప్పి చూస్తా ఊరుకున్నందుకు ఈ పాపలో వాళ్ళు భాగస్వామిలే. ప్రత్యేక హోదా అనే కార్యక్రమాన్ని ఒక్కదాన్నే చెప్పి వీళ్ళు చేసుకుంటా అయిపోయిన తర్వాత 600 హామీలు ఇచ్చిన టీడీపీ పార్టీ, 600 హామీలు ఇచ్చిన టీడీపీ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో కూడా పెట్టకూడదు తీసి పక్కన పెట్టారు. లేకపోతే ఎంపీలో వచ్చి అసెంబ్లీలో లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోరాలు అరికట్టలేరు. ముఖ్యమంత్రి అన్యాయం చేస్తుంటే అసెంబ్లీలో మాట్లాడితే ఆ ముఖ్యమంత్రి కింద ఉన్న వ్యవస్థలు పనిచేస్తాయా? మీరు చెప్పండి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి సర్వసత్తా అధికారి ఎవరు? ముఖ్యమంత్రే కదా, ముఖ్యమంత్రి కిందే కదా సిబిఐడి గానీ ఏదైనా సరే వ్యవస్థలన్నీ పనిచేసేది, డీజీపీ గానీ సిబిఐడి గానీ మొత్తం పనిచేసేది. వాళ్ళు ముఖ్యమంత్రిని కాదని చెప్పి ఏదైనా పనిచేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి? మా దగ్గర నుంచి ప్రతి విషయాన్ని బయట పెడుతున్నాం మేము. రాష్ట్రపతి గారిని కలిసి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రం జరిగే అన్యాయాల గురించి, మోసాల గురించి. ఒక నిమిషం నాకు ఇవ్వండి, ఎందుకంటే ప్రజలు అంతా చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే అన్నగారు చెప్పినట్టుగా ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్ కానివ్వండి, అలాగే వైశాస్ కార్పొరేషన్ కానివ్వండి, ముస్లిం కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ పెట్టడం వల్ల ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ ఇలాంటి అన్నయ్య చెప్పేది ఒకటే మార్గం ఒకటే చెప్తాడు కానీ ఇవాళ రెడ్డిసు కంబాస్ తప్ప విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదండి వాళ్ళ మిగతా వాళ్ళకి. ఇవాళ ఈ కార్పొరేషన్ల ద్వారా ఎన్టీఆర్ ఉన్నత విద్య కోసం 15 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్ళడానికి ఇచ్చేటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, ఇంతకంటే మనకి ఏం కావాలండి? ముస్లింల గురించి మాట్లాడే అర్హత అసలు తెలుగుదేశం పార్టీకి ఉందా? ఏమండి చెప్పండి, మైనారిటీల గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు టీడీపీ పార్టీకి? ఎందుకంటే అసలు బీజేపీ ప్రభుత్వాలు అసలు ముస్లింలని ఆవు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏక కూడా వాడకుండా పరిపాలన లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారాలు సాధించకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి అసలు భారతదేశం చంద్రబాబు నాయుడు గారు. ముస్లింలపై చంద్రబాబు కూడా వండిలా అదే మధ్యప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో చంపేశారు, ముస్లింస్ ఉత్తరప్రదేశ్ చంపేశారు. ఇక్కడ జరిగిందా చెప్పండి. ముస్లింల పక్షపాతి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దులహన్ పథకం ఉంది. ఇవాళ 50,000 పాలిస్తా ఉన్నారు. ఎవరైతే పేద మహిళలు ఉన్నారు పాపం వాళ్ళకి 50,000 పాలిస్తా ఉన్నారు. నేను మీరు లాదొద్దుకోవాలంటే అన్ని ఉన్నటువంటి పథకాలు తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి తెలియజేస్తాను. పథకాలు ముస్లిం పథకాలు చాలా మంది ఉన్నారు కదా, దీన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవడానికి పర్యవేక్షించడానికి మీ మంత్రివర్గంలో ముస్లిం అనే వ్యక్తే లేడు కదా. ముస్లిం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండి బాబు, మాకు ముఖ్యమంత్రే చంద్రబాబు నాయుడు, మైనార్టీ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారే. అందుకే ఆయన అన్ని సంక్షేమ పథకాలు అనేక శాఖల్లో మిగిలిపోయినాయి, ఇవ్వని ఆయన దగ్గర ఉంటాయి. ఆయన దగ్గర 15 లక్షలు విదేశాలు తిరగడమే సరిపోయింది ఆయనకి. ఎన్ని ఉత్తమాటలు కాదు మీరు ఒక చిన్న మాట ఇన్ని చేస్తామని చెప్పారు కదా, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. గురువు గారు ఇప్పుడు దాకా దాడి చేయాలి, దాడి చేస్తా. వాళ్ళు ఒకటి అర్థం, మీరు పాదయాత్రలు చేస్తున్నారుగా, ఎక్కడైనా నాకు మంచి రాలేదయా, నాకు పట్టలు పట్టలేదయా, నాకు నాకు కరెంట్ రాలేదా లేదయా, మరి మరి ఏం చేయట్లేదా అని ఎక్కడైనా చెప్పారా? మీరు ప్రకటిస్తున్నారు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం. నేను ముఖ్యమంత్రి పాదయాత్రలో వచ్చి మాకు చెప్పారా మా ఇంటికి కరెంట్ రావట్లేదు, కరెంట్ లేదండి, ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత కరెంట్ లేకుండా చేశాడని చెప్పారా? ఇంకో చెప్పారా? చంద్రబాబు విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణలో ఇస్తున్నారు. ఈ వీరుడు కాబట్టి వాళ్ళ మీకు బ్రహ్మాండంగా కరెస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దొరికింది కదా మొత్తం లాగే. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ నా మానస పుత్రిక లేకపోతే నా జీవిత కళ అని చెప్పి ఆశయం అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల లోపల పైలట్ ప్రాజెక్టుగా 3 రాష్ట్రాలను తీసుకుంటే అందులో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 24 గంటల నిరంతరాయ కరెంటు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏదో నా సొంతం నేనేదో నా జీవిత కళ అని చెబుతారు ఈయన. ఈయన 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు పోలవరం అనేది ఏంటో పేరు కూడా ఈయనకు తెలియదు. ఈ రోజున వచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించి నిధులు ఇచ్చి దాన్ని జాతీయ ప్రాజెక్టు చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో అది ఎక్కడో వాళ్ళకి క్రెడిట్ చేస్తుందో అని చెప్పనని అది కాంట్రాక్ట్లు కూడా వీళ్ళే ఏర్పాటు చేసుకొని కాంట్రాక్టులకి మాకు ఇమ్మని చెప్పి పోలవరం చేస్తూ ఈయన జీవిత కళ అని చెబుతాడు. అంటే ఏంటి అంటే వీటిని బట్టి మాకు అర్థమవుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జీవిత కళ అని చెబుతాడో అది ఈ జన్మ కాదు వచ్చే జన్మకి, వచ్చే జన్మకి ఈ జన్మది జీవిత కళ అవుతుంది. అంతకు మించి ఇవన్నీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నువ్వు కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ నా సొంతం అని చెప్పుకొని ప్రజాస్వామ్యం దుర్నియోగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగమా అంటే ఎంతవరకు ఉపయోగం? ఒకవేళ ఇదేమన్నా ఎన్నికల అంటే రానున్న ఎన్నికల స్టంటా అనే దాని మీద ఒక బ్రీఫ్ అంటే ఆయన క్లారిఫై చేయడానికి ఆయన రెడీ. ఓకే, మీ వైపు నుంచి మీరు ప్రశ్నించడానికి. ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది వాళ్ళు ఏదో ఇవాళ ప్రజల మీద ప్రేమ పుట్టో ఇంకోటి ఇంకోటి తీసుకొచ్చిన విషయం కాదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు 600 హామీలు ఇచ్చారు. 600 హామీల్లో కూడా ఇది కూడా ఒక హామీ. ఈ హామీని నీకెందుకు 5 సంవత్సరాలు జరగాల, ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే దీన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో. ఇవాళ దాన్ని వదిలేసి 4.5 సంవత్సరం తర్వాత
ఇంకా 6 నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఏదన్నా ఒకటి చేస్తే నీ కింద ప్రజల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మేము ఇదిగో చేసామని చెప్పి చెప్పుకోవడానికి షో చేయడానికి తీసుకొచ్చింది తప్పితే నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి మాత్రం కాదు. ఇందులో ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళు ప్రజలకు మేలు చేయడానికి ఎంత ఇది బాగా ఉపయోగపడిద్దని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి ప్రభుత్వంలో నీకెందుకు ఉన్న అతిపెద్ద వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా లాభం చేయొచ్చు అని చెప్పేసి రేట్లు పెంచేసి భయంకరంగా దీంట్లో కూడా దోపిడీ చేసి పేద ప్రజలకు అన్నం పెట్టే ఆ ముద్ద ఏదైతే వాళ్ళ నోటిగాడికి పంపించాలని చెప్పి పంపిస్తున్నారో ఆ ముద్దలో కూడా దోపిడీ చేసి దాంట్లో కూడా నీకు ఎందుకు నీచంగా అక్రమాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేసుకుంటున్నారు. ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజా జీవితంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల్లోనే తిరుగుతున్నారు. నిత్యం ప్రజా సమస్యలు నీకు ఎందుకు ఆయన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇందాక చెప్తున్న ప్రజా సమస్యలు వచ్చిన ప్రతిదీ నోట్ చేసుకొని అయిపోయిన తర్వాత సంబంధిత కలెక్టర్కి వాళ్ళకి ప్రతి జిల్లా దాటిన తర్వాత పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలియదు. ఈ విధంగా ఉంది కాబట్టి మీరు చేయరుగా, ఏం చేయాలా? ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఏం చేయాలా? ప్రజలు ఏం చేయాలా? ఏదైనా సమస్యలు, ప్రజా సమస్యలు ఉంటే ఎక్కడున్నాయని చెప్పి ముందు మీరే తీర్చాల్సింది. పోయి ఇవాళ గుంటూరు కదా, అసలు ఎట్టుంది? అసలు గుంటూరు ఎట్టుంది? అసలు మేము చదువుతాం ఎందుకు రావు? మీకు మీకు అవసరమైన ఏ మీరు చదువుతారు? అవసరం ఏం చెప్పారు? మీకు మొదటి నుంచి అలవాటు ఇలా తెలుగుదేశం పార్టీ సార్, నేను ఇందాక కూడా చెప్పాను, అన్న క్యాంటీన్లు అనేది పెట్టుకోవటం వలన కేవలం వాళ్ళ కార్యకర్తల్ని పోషించుకోవడం కోసం పెట్టినటువంటి కార్యక్రమం తప్పించి ఇతరత్ర ఏమీ లేదు. దీనివల్ల ప్రజలకు ఒరిగే ఉపయోగం మాత్రం శూన్యం. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇదే వాళ్ళ పాలిట శాపం, ఇదే వాళ్ళకి వచ్చేటువంటి రేపు పొద్దున గుదిబడ్డ. కారణం ఏంటయ్యా అంటే అన్నం పెడతానని చెప్పిన తర్వాత నువ్వు ఖచ్చితంగా అన్నం పెట్టాలా? అన్నం పెట్టకపోతే ఆ జీవి ఆక్రోశించి తిట్టే తిట్లే నీకు శాపాలైంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఇది ప్రయోగం చేస్తే చేశారు, భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి ప్రయోగాలు చేసి ప్రజల జీవితాలతోటి ప్రజల మానసిక విధానంతో వ్యవస్థలతో ఆడుకోవద్దు. మీ యొక్క రాజకీయ క్రీడలో మీరు ప్రజల్ని దారుణంగా వంచిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలను మాత్రం పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం దండం పెట్టుకునేటువంటి ఈ అన్నాన్ని ఈ రోజున వీళ్ళు ఈ రకంగా వాళ్ళ యొక్క క్రీడలో భాగంగా దీన్ని తీసుకొచ్చి రేపు పొద్దున ప్రజల్ని మోసం చేయడానికి ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. దీనివల్ల వాళ్ళకే నష్టం తప్ప వేరే ఎవరికి లేదు, అట్లా అని ఉపయోగం కూడా ఎవరికీ లేదు. ఇందాక చెప్పినట్లుగా ఈ అన్నం కోసము అక్కడ క్యూల్లో నిలబడాలంటే ఒక కూలీవాడు వాడి పరిమాణుకొని అక్కడికి వెళ్ళి నిలబడితే ఇక్కడ వచ్చేదేమో 25 రూపాయల లాభం అయితే అక్కడ పోయేది 600 రూపాయల కూలీ. కాబట్టి ఈ రకంగా ప్రజల్ని సోమరిపోతున్న చేయాలనో లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించాలనో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి శాపాలై చుట్టుకుంటాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఒకటి అన్నగారు చెప్పినట్టు ఒక పాయింట్ మంచి పాయింట్ చెప్పారు. ఏమైందంటే ఎవరైతే కొంతమంది పెట్టి కొంతమంది పెట్టకపోతే బాగోదన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే మంచి సూచన, అది దాన్ని స్వీకరిస్తాం. ఆ చెప్పినట్టుగానే ఒకవేళ ఇప్పుడు 400 మంది 100 మంది వెనక్కి తిరిగి వెళ్ళాలనుకోండి, సీసీ కెమెరాలు ఉన్నాయిగా, వాటి ద్వారా తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా డాష్ బోర్డ్కి వెళ్తాయి, చూస్తారు. దాని ప్రకారం అది మంచి సూచన కాబట్టి దాన్ని పెంచుకునే దానికి ఎక్కువ మంది పెట్టేదానికి కూడా మేము కూడా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా పార్టీ తరఫున మేము కూడా రికమెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఆ విధంగా దాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. రెండోది ఏంటంటే ఈ యొక్క అన్నా క్యాంటీన్ వల్ల రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. 2 రూపాయల బియ్యం ఈ భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే పెట్టి సక్సెస్ఫుల్ సీఎం అయ్యాడో అదే రకంగా ఈ యొక్క 5 రూపాయలతో భోజనం పెట్టి టిఫిన్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు అన్నదాతకి రాబోయే కాలంలో మంచి ఫ్యూచర్ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఆ దిశగా పేద ప్రజలు ఎవరైతే అర్థంగా ఆకలి ఉన్నటువంటి నిజమైన ఆకలి వ్యక్తి తను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలే తెలుగుదేశం పార్టీకి అండ. రెండోది ఏంటంటే సార్ పద్దాకి ఏమంటున్నాడు అంటే పొదుపు చక్కాలు పోయాలి తింటారు అంటున్నాడు, అది అలా లాభాలు వస్తాయి అంట. అంత అవసరం పొదుపు చక్కాలు తింటారని మీడియా ఉందంటే మీరు మ్యానిపులేట్ చేయడం నెంబర్ 1. మనం ఎట్లుందంటే ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం చిన్నప్పుడు
మనం ఏదైనా చెడు పని చేస్తుంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, ఇటువైపు నుంచి చూస్తాడు, ఇటువైపు నుంచి చూస్తాడు, అటువైపు నుంచి చూస్తాడు అనే భయం అనే భక్తి అనేది ఉండేది. అట్లాంటిది ఇవాళ సోషల్ మీడియా మీ మీడియా వచ్చిన తర్వాత అదే పని మీరు చేస్తారు, దేవుడు చేసే పని మీరు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మేము చేసే తప్పుల్ని సరిదిద్దే దాకా ఇవాళ మీడియా చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి తప్పులేం జరగవు, వార్తలు జరుగుతుంది. ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశ్రయిస్తారు. ఆ పేదవాళ్ళందరూ కూడా ఆశ్రయించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే వీరికి కూడా సపోర్ట్ చేసి, ఎందుకంటే అక్కడ రాజకీయం చేయొద్దు, ఆ భోజనం చేసేటువంటి పేదవాళ్ళ దగ్గర రాజకీయం చేయొద్దు. మిగతా తెలియజేస్తున్నా, ఈ కేరళ క్యాపిటల్ మీద రాజకీయం చేయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేద ప్రజల కోసం వాళ్ళకి నమస్కారం పడుతున్నాం. ప్రజలు అంత నమ్మకంగా ఉన్నప్పుడు మీరు జమిలీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? భారతదేశము ప్రజాస్వామ్యం యొక్క పడాలి. 5 సంవత్సరాలు మనం ఎన్నుకున్నారు ప్రజలు. ఈ ప్రజలు మన 5 సంవత్సరాలు ఎన్నుకుంటే మధ్యలో నేను వెళ్ళిపోతానని అవసరం ఏముంది? నెల రోజుల ముందు నెల రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు ఇస్తున్నానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఏర్పాటు చేశారు, లా కమిషన్ ఇచ్చి ఇచ్చారు కదా, అది అది ఇంపార్టెంట్ కానీ బయట ఎవరో మాట్లాడారండి? ఎవరో మాట్లాడేది కాదండి, అయినారండి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రింట్ మీడియాలో చెప్పారు, ప్రింట్ మీడియాలో చెప్పారు. ఆయన ఒక మాట అవుతాడున్నాడు, ఇంకా ఇప్పుడు ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా జమిలీ ఎన్నికలకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పనని ఒప్పుకున్నాడు. అవును, కానీ కనీసం నెల ముందు వచ్చినా సరే నా అధికారం మళ్ళీ రాదు కాబట్టి నెల కూడా పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పనని చెప్పాడు. అయితే ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 9 నెలలు ముందుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళాడు అంటే ఆ రోజున ఏదో సింపతి వస్తుందనే ఆశతోటి వెళ్ళాడు. కాబట్టి ఈ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఎన్నికలకు వెళ్ళాలంటే సింపతిగా కావాల్సినటువంటి కారణాలు ఏమన్నా ఆయనకు కనపడాలా? లేకపోతే ప్రజల్లోకి వెళ్ళేటువంటి దమ్ము ధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకు నిదర్శనం నేనేమి ఫ్లోగా చెప్పట్లేదు. అందుకు నిదర్శనం ఏంటి అంటే ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కార్పొరేషన్లకి ఎన్నికలు నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఏదైతే అన్న క్యాంటీన్ వల్ల ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి ప్రమాదం పడతారు అన్న భావన అదొక దాన్నే నమ్మకంగా టీడీపీ తరఫున నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న లాల్ వజీర్ గారు చెప్పిన మాటలు దాన్ని ఆ మాటలకు ప్రతిపక్షాలు విమర్శించడం ఇవన్నీ ఈరోజు చూసాం. రేపటి మరో చర్చా వేదికలో మీ ముందుకు వస్తాను. శ్రీవితాస్, మీ సింధ్యా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.